ఎలక్ట్రో కేఫ్ అనే యాప్ నుంచి కొన్ని కాంపోనెంట్స్ అయితే తెప్పించా. ఇంకొకటి మీ అందరి కోసం ఒక స్పెషల్ కూపన్ కోడ్ని కూడా తెచ్చా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు స్టార్టింగ్లో చూసారు, మ్యాక్సిమం అందరికీ ఇది అన్బాక్సింగ్ వీడియో అని అర్థమై పెట్టది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందో తెలుసా, ఈ ఎలక్ట్రో కేఫ్ అనే యాప్ వచ్చేసి మనకు తెలిసిన రోజే, అదే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్ ప్రోదే ఈ ఎలక్ట్రో కేఫ్ అనే యాప్ వచ్చేసి. ఆ యాప్ నుంచి కొన్ని కాంపోనెంట్స్ని అయితే తెప్పించా, వాటిని ఈ వీడియోలో అన్బాక్స్ చేసి నా రివ్యూ ఏందో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. కొన్ని ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. అన్బాక్సింగ్ వీడియో కాబట్టి మ్యాక్సిమం చాలామందికి నచ్చుతుంది. కాబట్టి వీడియో గట్టిగా లైక్ చేయండి. కొంచెం రీచ్ చేయనట్లయితే ఈ వీడియో అయినా ఫేమస్ అవుద్దేమో. కాబట్టి వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్ సెట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి బాక్స్ ప్యాకేజింగ్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇంకొకటి, మనకి బాక్స్ పైనే మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకోండి, ప్రూఫ్ కింద పనికొస్తుంది అని అయితే మెన్షన్ చేశారు. ఇది ఒక మంచి విషయం. ప్యాకింగ్ లోన ఎలా ఉందో చూద్దాం. చూడొచ్చు మనకి అక్కడ బబుల్ ర్యాప్తోని లోన కూడా సెక్యూర్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. నేను ఏవైతే కాంపోనెంట్స్ని ఆర్డర్ చేశానో వాటన్నిటిని ఒక్కొక్కటిగా చూపిస్తా. ఫస్ట్ ఒక రెండు డిఐవై కిట్స్ని అయితే తెప్పించా. ఫస్ట్ కిట్ వచ్చేసి ఏసీ కరెంట్ డిటెక్టర్ అన్నమాట. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది బాక్స్లో. సెకండ్ కిట్ పేరు వచ్చేసి డిఐవై మెటల్ డిటెక్టర్. ఫస్ట్ ఈ ఏసీ కరెంట్ డిఐవై కిట్ని అయితే ఓపెన్ చేద్దాం. చూడొచ్చు మనకి కిట్లో ఉండే ప్రతి కాంపోనెంట్ని ఆ బాక్స్లో పంపించారు. ముందుగా కిట్లో మనకి ఒక పీసీబీని అయితే ప్రొవైడ్ చేశారు. పీసీబీ క్వాలిటీ అయితే లిటరలీ నేను ఎంతవరకు యూజ్ చేసిన వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ పీసీబీస్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా ఆ పీసీబీలో మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిటినీ ఒక చిన్న ప్యాకెట్లో సెక్యూర్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. ఇంకా ఒక సింగిల్ సెల్ 18650 బ్యాటరీ హోల్డర్ని, అలానే ఒక 18650 బ్యాటరీ సెల్ని కూడా కిట్లో ఇచ్చారు. అలానే ఈ కిట్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. దానిలో లాగానే దీనిలో కూడా ఒక 18650 బ్యాటరీ సెల్ని, బ్యాటరీ హోల్డర్ని అయితే పంపించారు. ఇంకా ఒక కాపర్ కాయిల్ని అయితే పంపించారు ఆ పీసీబీకి కనెక్ట్ చేసి యూజ్ చేయడానికి. ఇంకా ఆ పీసీబీని ఆ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని సెక్యూర్గా ర్యాపర్లో ప్యాక్ చేసి అయితే పంపించారు. ఇంకా ఒక టెస్లా కాయిల్ని కూడా తెప్పించా. వీళ్ళ దగ్గర మనకి టూ టైప్స్ ఆఫ్ టెస్లా కాయిల్స్ అయితే ఉన్నాయి. మినీ టెస్లా కాయిల్ ఒకటి ఉంది, అలానే లార్జ్ టెస్లా కాయిల్ ఒకటి ఉంది. నేను తెప్పించింది లార్జ్ టెస్లా కాయిలే. దీనిలో మనకి ఫస్ట్గా చూసినట్లయితే దీనిలో కూడా పీసీబీని అయితే పంపించారు. క్వాలిటీ అయితే లిటరలీ ఆసమ్ అని అయితే చెప్పొచ్చు అనమాట పీసీబీ క్వాలిటీ. ఇంకా దానిలో యూజ్ చేసే ప్రతి ఒక్క కాంపోనెంట్ని అయితే పంపించారు విత్ స్క్రూస్ అండ్ ఆ ఫుట్స్తోని. ఇంకా ఆ కాపర్ కాయిల్ని కూడా పంపించారు. ఇది మెయిన్, ఇది పంపించకపోతే అసలు టెస్లా కాయిల్ ఫుల్ఫిల్ అవ్వదన్నమాట. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా ఒక సోలర్ ట్రాకర్ కిట్ని కూడా తెప్పించా. దీనిలో కూడా మనకి రెండు పీసీబీలు ఉన్నాయి, అలానే వాటిపై యూజ్ చేసే కాంపోనెంట్స్ అన్నిటినీ ప్యాకెట్లో సెక్యూర్గా ప్యాక్ చేసి పంపించారు. ఇంకా వీళ్ళు ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం కాంప్లిమెంట్ కింద కొన్ని ఎల్ఈడీస్ లేదంటే కొన్ని స్విచ్చెస్ని అయితే పంపిస్తున్నారు. మ్యాక్సిమం ఎల్ఈడీస్ అయితే పంపిస్తారు. నాకు కాంప్లిమెంట్ కింద టూ ప్యాకెట్స్ ఆఫ్ ఎల్ఈడీస్ని అయితే పంపించారు. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట, అలానే లో ప్రైస్లో ఉన్నాయి. చెక్ చేయండి ఒకసారి, మీరే చూడొచ్చు ఆ ఎల్ఈడి బ్రైట్నెస్ అయితే. ఆ పవర్ సప్లై వీడియో చూడలేదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా కాంప్లిమెంటరీ కింద ఈ త్రీ స్విచ్ టైప్ పొటెన్షియల్ మీటర్స్ని కూడా మన కోసం పంపించాడు. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా ఇవి యాప్లో యాడ్ చేయలేదన్నమాట. ఈ దివాళీకి చేసే ప్రాజెక్ట్స్లో వీటిని యూజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం, చూడాలి మరి. ఇంకా నేను ఈ 5 వోల్ట్ మొబైల్ ఛార్జర్ బోర్డ్ని కూడా తెప్పించా. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా క్వాలిటీకి తగ్గట్టే ఉంది. ఇంకా కొన్ని ఆర్జీబీ 3mm ఎల్ఈడి లైట్స్ని కూడా తెప్పించా. వీటిలో మనకి 3 కలర్స్ గ్లో అవుతాయి అన్నమాట, రెడ్ గ్రీన్ బ్లూ. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటి బ్రైట్నెస్ అయితే మీరు వీడియోలో చూడొచ్చు ఎలా గ్లో అవుతుందో అనేది. ఇవి 12 వోల్ట్ పైన రన్ అయ్యే వైట్ కలర్ ఎల్ఈడి లైట్స్ అన్నమాట. వీటిని నా కోసం స్పెషల్గా ఆఫ్లైన్లో పర్చేస్ చేసి అయితే కొరియర్ చేశాడు. మళ్ళీ మీరు యాప్లో చెక్ చేయకండి, యాప్లో ఇవైతే ఉండవన్నమాట, త్వరలో యాడ్ చేయొచ్చు. వీటి ప్రైస్ వచ్చేసి సింగిల్ పీస్ 18 రూపీస్ కాస్ట్ పడింది. చాలా బ్రైట్గా గ్లో అవుతున్నాయి అన్నమాట లైట్స్ అయితే. వీటితో నేను ఒక సాఫ్ట్ లైట్, అదే రీఛార్జబుల్ సాఫ్ట్ లైట్ చేద్దామని తెప్పించా. మంచి సపోర్ట్ ఇస్తే దీంతో సాఫ్ట్ లైట్ త్వరగా చూస్తారు.
ఈ దివాళీ కోసం ఏదైనా ప్రాజెక్ట్స్ చేద్దామని ఈ త్రీ కలర్ లైట్స్ అయితే తెప్పించా. నేను మూడింటిని ప్యాక్ ఆఫ్ టెన్ అయితే తెప్పించా. బట్ ఓన్లీ ఈ బ్లూ కలర్ లైటే ప్యాక్ ఆఫ్ టెన్లో వచ్చింది. మిగతా ఆ రెడ్ అండ్ గ్రీన్ కలర్ లైట్స్ వచ్చేసి సింగిల్ పీస్ అయితే పంపించారు. వీటిని నేను మేకర్ బజార్లో పర్చేస్ చేశాను అన్నమాట. ప్రైస్ మీకు సైడ్కి కనిపిస్తుంటుంది, బట్ క్వాలిటీ అయితే యావరేజ్గా ఉంది. ఆ ప్రైస్కి అయితే నాకు వర్త్ అని అనిపించింది. క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ థింగ్, కాంపోనెంట్స్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మెయిన్లీ పీసీబీస్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి, థిక్నెస్తో చాలా బాగున్నాయి పీసీబీ క్వాలిటీ అయితే. ఆ ప్రైజింగ్కి తగ్గట్టు ఆ కాంపోనెంట్స్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకొకటి, మీరు యాప్లో కాంపోనెంట్స్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఒక చిన్న డెమోని అయితే చెప్తా. మీరు ఎంతవరకు చాలామంది మేకర్ బజార్ అనే యాప్ని యూజ్ చేసి ఉంటారు, సేమ్ అదేవిధంగా ఆ యాప్లో మీరు ఎలా అయితే కాంపోనెంట్స్ని ఆర్డర్ చేస్తారో అదేవిధంగా ఈ ఎలక్ట్రో కేఫ్ అనే యాప్లో కూడా మీరు కాంపోనెంట్స్ని ఆర్డర్ చేసుకోండి. సేమ్ ప్రాసెసే, ఎక్కడా ఎటువంటి చేంజెస్ ఉండవు. కొంచెం కలర్ చేంజెస్, టెక్స్ట్ ఫాంట్ చేంజెస్ ఉంటాయి, బట్ సేమ్ ప్రాసెసే. దానిలో మీరు కాంపోనెంట్స్ని ఆర్డర్ చేసింటే దీనిలో కూడా మీరు ఈజీగా కాంపోనెంట్స్ని ఆర్డర్ చేయగలరు. ఇంకొకటి, మీకు స్పెషల్ కూపన్ కూడా అని చెప్పా కదా, అబ్సెక్ 50 అని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయండి. ఆ కూపన్ని మీరు యూస్ చేసినట్లయితే నా తరఫున మీకు 50 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఎంతవరకు ఉంటుందో తెలియదు కూపన్, ఫాస్ట్గా ఆర్డర్ చేయండి. కాంపోనెంట్స్ అయితే చాలా బ్రో ఈ మధ్యన యాడ్ చేశాడు యాప్లో, ఇంకా కాంపోనెంట్స్ని యాడ్ చేస్తాడు కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు షేజిన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.